శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిత్తూరు జిల్లా కోసవారపల్లి శివాలయంలో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసోత్సవం చివరి రోజు కార్తీక దీపోత్సవాన్ని కోసవారపల్లి మహిళలు భయమ్మ చెరువులో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శివాలయం పూజారి కుమారస్వామి ఆధ్వర్యంలో మహిళలు దీపోత్సవాన్ని ఆదివారం ఉదయం 5 గంటలకే భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సావిత్రమ్మ రానని వచ్చేసింది. అమ్మరమ్మ ఎక్కడున్నా? ఇటు చూడు ఒకసారి. రైట్, ఇక్కడ ఎవరు? ఈశ్వరమ్మ. రైట్ 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 రైట్. వదలద్దు 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 వదిలేసారా? వదిలేసి వదిలేసి వాళ్ళతో వదిలేదు. పెట్టుకోండి, అన్నీ వెలిగించండి, పక్కన పెట్టుకోండి, వెలిగించండి అన్ని బండ మీద పెట్టండి అని చెప్పాను నేను. ఒకటి తీసి వెలిగించింది అలా పట్టుకోండి, వెలిగించుకోండి, వెలిగించుకోండి, వెలిగించండి. పూర్వకాలంలో ఒక అత్తగారు ఉండేది. ఆవిడికి 5 కోడళ్ళు ఉన్నారు. ఈ అత్తగారు తను చాలా గొప్ప నిష్ఠాగరిష్ఠురాలు, భక్తి పూజలు బాగా చేస్తాని ఒక అహంభావంతో ఉండేది. కానీ ఈ చివరి కోడల పేరు పోలి, 5వ కోడల పేరు. ఆమె ఎంతో నిష్ఠాగరిష్ఠంతో భక్తి పూజలు చేస్తుంది, చూస్తుంది ఈ అత్తగారు. ఆమెకి కంటగింపు అవుతుంది, ఓహో నాకంట ఎక్కువ బాగా చేస్తోంది అనే ఉద్దేశంతో కార్తీక మాసం వచ్చినప్పుడు ఈ నెలంతా కూడా ఈ చిన్న కోడలకి ఇంట్లో పనులన్నీ అప్పచెప్పేసి ఉదయాత్పూర్వమే లేచి నదీ స్నానానికి వెళ్ళి అక్కడే కార్తీక దీపాలు పెట్టుకుంటూ ఉండేవారు. ఇలా నెలంతా చేస్తున్నారు. కానీ పాపం ఈ పోలీని తీసుకువెళ్ళడం లేదు. కానీ పోలి తన యొక్క నిష్ఠాగరిష్టంతో ఇంట్లో ఉన్న పనులన్నీ చక్కబెట్టుకుని వెంటనే తన పెరటిలో ఉన్నటువంటి పత్తి చెట్టుని కొంచెం దూత్ తీసుకుని ఆ దూత్తోటి ఈ కవ్వానికి ఉన్న వెన్నటిని కవ్వం చిలికితే పెరుగు చిలికినప్పుడు వెన్న వస్తుంది కదా, ఆ చిలికినప్పుడు మిగిలిపోయినటువంటి వెన్నని ఆ కవ్వానికి అంటుకున్న దాన్ని ఆ పత్తికి పెట్టుకుని దాంతో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండేది. ఇక్కడ ఓహో ఈమెకి ఏ విధంగానూ మనం ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించకుండా చేస్తున్నాము అని చాలా ఆనందపడుతూ ఉండేది అత్తగారు. ప్రతిరోజు వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకుంటూ ఇంటికి తరహ ప్రకారం వచ్చి కోడలకు వాళ్ళతో పని చెప్తుండారు. ఈ చిన్న కోడలు పోలి పాపం ఈ నెలంతా కూడా యథాప్రకారంగా తన పనులన్నీ చేసుకుని ఇంట్లో తన అత్తగారు తనకి నూనె ఒత్తులు అందుబాటులో లేకుండా చేసినా కూడా తన యొక్క పట్టుదల దీక్షతోటి చక్కగా ఆ పత్తి చెట్టు నుంచి దూరం తీసుకుని ఆ చిలికిన వెన్న మిగిలిన దానితో ఒత్తులు చేసుకుంటూ ప్రతిరోజు ఈవిడ కూడా శ్రద్ధగా చేసుకుంటుంది. మాసం అయిపోయింది, కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశిర మాసం వచ్చింది. మొదటి రోజు ఆ మొదటి రోజున ఈ నెలంతా పెట్టినందుకు ఈ దీపాలన్నీ ఒక అరటి దుప్పల్లో పెట్టి మామూలుగా మనం నదిలో కానీ చెరువులో కానీ వాటిని పంపిస్తామన్నమాట, ఉద్వాసన చెప్తాం. ఇన్ని రోజులు మేము కష్టపడి పెట్టాం, ఈరోజు ఇంకా మిమ్మల్ని స్వర్గాన్ని పంపించేస్తున్నాము అని ఉద్వాసం చెప్పుకుంటుంటారు. అలా చెప్పే సమయంలో అత్తగారు తన 4 కోడళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ చిన్న కోడలు తన యొక్క భక్తి శ్రద్ధలతోటి పనంతా తొందరగా చేసి యథాప్రకారంగా పత్తి తెచ్చుకుని ఆ వెన్నాన్ని కొంచెం పూసుకుని దీపాన్ని వెలిగించి ఒక కొబ్బరి చిప్ప దొరుకుతుంది పాపం. ఆ కొబ్బరి చిప్పు మీద చిన్న చిప్ప మీద ఎండు కొబ్బరి చిప్ప దొరికితే దాని మీద ఆ యొక్క దీపాన్ని పెట్టి చక్కగా ఇంట్లోనే తొట్టిలో వదులుకుని 3 సార్లు ఆ దీపాన్ని కదిలిస్తుంది. అప్పటి నుంచి దీన్ని పోలి పాడ్యమి అంటారన్నమాట. అలా వదిలేదు అప్పటి నుంచి మనకి.